అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజః యే చే మే తపసి స్థితాః. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. అహం వేద్మి, నాకు తెలుసును రామచంద్రుడు సత్యపరాక్రముడని అంటాడు. వశిష్ఠోపి మహాతేజః, చూడవయ్యా ఆయనకేసి చూడు నాకేసి చూడు, ఎలా ఉన్నాం ఇద్దరం, ఎవళ్ళ తేజస్సు ఎక్కువగా కనబడుతోంది నీకు, ఎవరి తేజస్సు ఎక్కువ కనబడుతుందండి? వశిష్ఠుని తేజస్సే ఎక్కువగా కనబడుతుంది విశ్వామిత్రుని కంటే. కారణమేమి? మేమిద్దరం తెలిసిన వాళ్ళమే. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే, మనము చేయు పనుల వలన పరమాత్మను పొందజాలము. మన పుణ్యమే మనకు ఆటంకము కాగలదు మరి ఒక జన్మ నెత్తించడం ద్వారా పరమాత్మ ప్రాప్తికి. కనుక మన పుణ్యమునంతా సమర్పించిన నాడు కానీ, ఏమీ లేని వారమైన నాడు కానీ పరమాత్మ కటాక్షము మన మీద ప్రసరించదు అని తెలుసుకున్న వశిష్ఠుడు తన పుణ్యాన్ని అంతా అందరికీ దానమిచ్చే సమయంలో నేను కొంచెం తామసించి ఆయన పుణ్యం 32,000 సంవత్సరముల పాటు తపస్సు చేసి ఆర్జించిన పుణ్యం, ఆ పుణ్యాన్ని దానమిస్తుంటే నేను చివరగా వెళ్ళాను నీ పుణ్యాన్ని నాకు దానమియ్యని అడగడానికి వశిష్ఠుణ్ణి. నేను వెళ్ళేటప్పటికే పుణ్యమంతా దానమిచ్చేసాడు, ఒక 7 ఘడియల పుణ్యం తప్ప. ఏమయ్యా నువ్వు వచ్చేటప్పటికి 7 ఘడియల పుణ్యమే ఉంది? ఇది కూడా బ్రహ్మలోకంలో ఒకమారు సనక సనందరాది మహర్షులతో కలిసి గోష్ఠి చేశాం, అలా సత్పురుషులతో గోష్ఠి చేయడం వలన కలిగిన పుణ్యం ఈ 7 ఘడియల పుణ్యం. ఇందులో కూడా నీకు అంతా ఇచ్చేయను సుమా అని ఒక 2 ఘడియల పుణ్యాన్ని మాత్రం దానమిచ్చాడు విశ్వామిత్రుడు. పొందాను. కొంతకాలం అయిన తర్వాత నాకు తెలిసింది, వశిష్ఠుడు ఇంత కష్టపడి సంపాదించుకుని ఎందుకు ఈ పుణ్యం ఇచ్చేశాడు అని. ఎందుకు ఇచ్చేశాడండి? మనకి చరిత్రలో ఆరణ్యకాండలో కనబడతారు ఇలాంటి మహర్షులు, పుణ్యాలంతా పరమాత్మకి ఇచ్చేస్తే పరమాత్మే వాళ్ళవాడైపోతారు. అలా పరమాత్మ తనవాడు కావాలంటే తన దగ్గర, నా దగ్గర ఏమైనా ఉంది అనుకుంటే అది ఆటంకం. దీన్ని దానం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఈయన కూడా ఆ జ్ఞానోదయం అయ్యి ఈయన ఓ బోర్డు పెట్టించాడు, పుణ్యం ఇచ్చాడు దానమసగవడును విశ్వామిత్రుడు. ఈ వార్త తెలిసిన వెంటనే మొట్టమొదట వశిష్ఠుడు వచ్చాడు. వచ్చి ఏమయ్యా నువ్వు పుణ్యం దానమిస్తున్నాడు కదా, ఇచ్చేయని మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయాడు ఆయన. కనుక ఈయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఇంత పుణ్యం పట్టుకు వెళ్ళిపోయాడు కనుకనే ఆ పుణ్య ఫలంగా రామచంద్రుడికి రామ అనే పేరు పెట్టే భాగ్యం ఆయనకి కలిగింది. రామచంద్రుడికి పాఠం చెప్పే భాగ్యం ఆయనకి కలిగింది. కులగురువు అయ్యాడు కదండి ఆయన, కనుక అహంతో పితురాచార్య అంటాడు కదా ఆయన. ఇంత గొప్పతనం కలగడానికి కారణం అది, మారి నా దగ్గర ఉన్నది 2 ఘడియల పుణ్యమే కనుక నేను కొలది కాలం మాత్రమే రామచంద్రుడికి ఆచార్యుడిని కాగలుగుతాను. ఆయన ఎల్లకాలము రామచంద్రునికి ఆచార్యుడే కనుక వశిష్ఠోపి మహాతేజః యే చే మే తపసి స్థితాః. అందరినీ కూడగట్టుకోవాలండి, లేకపోతే ఈయన పని జరగదు. కనుక ఇప్పుడు ఆ మహర్షుల్ని చేర్చుకోవాలి, వశిష్ఠుల్ని చేర్చుకోవాలి. యే చే మే తపసి స్థితాః, ఈ తపస్సులో ఉన్నటువంటి వాళ్ళని చూడవయ్యా ఎలా ఉన్నారు వాళ్ళు. రూపమే వాస్యైతన్ మహిమానం యాజష్టే అని బ్రహ్మ విదైవ సౌమ్యతే ముఖం భాతి అన్నట్లుగా బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నటువంటి మహర్షులు వీళ్ళు. వీళ్ళని చూస్తేనే వీళ్ళ వైభవం తెలుస్తుంది. తపసి స్థితాః, నిరంతరము పరమాత్మ యొక్క ధ్యానమందే మగ్నులై ఉండడం వలన ఏచ ఇమే తపసి స్థితాః. చూడు ఇదిగో ఇలా చూడు అంటున్నాడు. ఎందుకని? ఎలా కనబడుతున్నారు ఆ తపస్సులందరూ? విశ్వామిత్రుడు రామచంద్రుని వైభవాన్ని చెబుతుంటే ఆ పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ ఆనందంతో ఆహ్లాద సీత నేత్రాంబుః పుళకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్యః సర్వదేహిభిః అని రామచంద్రుణ్ణి తలుచుకోవడం వలన కనుల వెంట ఆనంద బాష్పములు కారుతుంటే శరీరమంతా గగుర్పడుస్తుంటే అలా తన్మయావస్థలో ఉన్నారు. ఏ చే మే తపసి స్థితాః, ఎక్కడ కూర్చున్నా సరే సదా జపులు అంటారు అలాంటి వాళ్ళని. తపస్సులలో ఒక లక్షణం ఏమిటి? సదా జపులు అని. సదా జపులు అంటే ఎప్పుడూ అలా పరమాత్మ యొక్క అనుసంధానం సాగుతూనే ఉంటుంది వారికి. కనుక వీళ్ళకు కూడా తెలుసునయ్యా రామచంద్రుడు పరమాత్మ అని. ఇన్ని చెప్పిన తర్వాత అయితే రామచంద్రుడు పరమాత్మ అంటారా అండి అన్నాడు దశరథుడు. సందేహం ఏమిటి? మీది సూర్యకులం,
ఈయనెవరో తెలిసినా సూర్యమండలం లోపల ఉండే దేవుడు. ఏమిటా సూర్యమండలంలో ఉండేవాడేనండి రాముడు అంటే, ఏమండి సూర్యమండలంలో ఉండేవాడిని గురించి ఆ ఉపనిషత్తు ఏదో వర్ణించింది కదండి, సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఛాందోగ్యం ఏం వర్ణించిందయ్యా, తస్యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని. ఆయన కన్నులు కమలాల్లో ఉంటాయట, నిజమేనా అంటే నిజమే. అయితే మా అబ్బాయిని పంపించనండి అన్నాడు ఈయన. ఇదేమయ్యా నీ కుమారుడి కన్నులు కమలాల్లో ఉంటే ఎందుకు పంపించవయ్యా. ఊన షోడశ వరుషోమే రామో రాజీవ లోచన నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. అబ్బే మా అబ్బాయికి ఊన షోడశ వరుషోమే. మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడండి అంటే చెప్పడు ఈయన ఎవరికీను. ఎందుకు చెప్పడంటే ఏమో ఎవళ్ళు మన ఏ అభిచార హోమం చేస్తారో భయం. వయసు చెప్పడు, ఎంత వయసు అంటే పోనీ ఆడవాళ్ళు వయసు చెప్పరంటే ఏదో లోకంలో పాపం వాళ్ళు అప్రతిష్ట పాలైపోయారు, కానీ మగవాడు చెప్పడానికేమండి. ఈయన వయసు చెప్పడు, మా అబ్బాయి వయసు ఇంత అన్నాడు. ఆ కొంచెం తక్కువగా 16 ఏళ్ళు అన్నాడు. ఆ కొంచెం తక్కువ అంటే ఎంత చెప్పడు. కనుక ఊన షోడశ వరుషోమే రామో రాజీవ లోచన. మా అబ్బాయి కళ్ళు కమలాల్లో ఉంటాయండి కదా. అవును మరి కమలాల్లో ఉంటే ఏమిటయా నీకు ఇబ్బంది. ఏమండి కమలములు కప్యాసం పుండరీకమేవ మక్షిణి అంటే ఏమిటంటే అక్కడ వ్యాఖ్యానం. గంభీరాంభ సముద్భూత సుమృష్టనాడ రవిక రవికసిత పుండరీక దడామలాయ దేక్షణ అని కదా. కనుక సూర్యకిరణాలతో ఉదయిస్తుంది కమలం, సూర్యుడు అస్తమిస్తే ముకుడిస్తుంది కమలం. మా వాళ్ళకి సూర్యోదయం అయితే లేస్తారు, సూర్యాస్తమయం అవుతోంది చీకటి పడుతోందంటే కళ్ళు మూతలు పడిపోతాయి, కమలాల్లాంటి కన్నులు కదా. మరి మీరేమో రాక్షసులతో యుద్ధం అంటున్నారు. వాళ్ళు నక్తంచరులు, రాత్రించరులు. రాత్రిపూటే యాక్టివ్గా ఉండేవాడు రాక్షసుడు, రాత్రి పడితే నిద్రపోయేవాడు మాపిల్. ఎక్కడైనా రాక్షసులకి మా వాళ్ళకి యుద్ధం చేయడానికి ఎక్కడైనా సాపత్యం ఉందండి. కనుక నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి. మీరేదో మరొకడతో మరొకడతో అంటే పంపించేవాడిని, మీరే చెప్పారు రాక్షసులతో యుద్ధం చేయాలి. అమ్మో రాక్షసులతో అయితే మా వాళ్ళు నిద్రపోయే సమయం కనుక పంపించలేనండి అంటాడు ఈయన దశరథ చక్రవర్తి. ఇక్కడ ఊన షోడశ వర్ష అంటే అర్థమేమిటి, కొంచెం తక్కువ 16 అంటే 1 ఏడాది తక్కువ 16 అనే అర్థమా, 2 ఏళ్ళు తక్కువ 16 అనే అర్థమా, అసలు రామచంద్రుడి వయసు ఎంత, ఈ మాటకు అర్థం ఎలా చెప్పాలి. ఏమో ఆ తర్వాత చూస్తే వివాహమై 12 ఏళ్ళు ఇంటి దగ్గర ఉన్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోతూ కౌసల్యాదేవికి రామచంద్రుడు నమస్కారం పెట్టినప్పుడు దశసప్తజ వర్షాణి తవ జాతస్య పుత్రక అంటుంది. నాయన నువ్వు పుట్టి 17 ఏళ్ళైంది నాయనా, నేను ఎప్పటికైనా నువ్వు రాజు కాకపోతావా అని ఇలా ఈ రాత్రులన్నీ గడుపుతున్నాను అందావిడ. మరి తల్లి కంటే ఎవరికైనా ఎక్కువ తెలుసునండి, రామచంద్రుడి వయసు 17 ఏళ్ళు. మరి సీతాదేవిని చూస్తే మమ భర్త మహాతేజాహ వయస 25 కహ. నాయన అడవికి వచ్చే సమయానికి మా ఆయన వయసు 25 ఏళ్ళు అంది. ఇప్పుడు తల్లి భార్య వీడిద్దరి మాటల్లో ఎవడ మాట నేను నమ్మాలండి, తల్లి మాట వినాలా భార్య మాట వినాలా. భార్యకేం తెలుస్తుందండి, సర్టిఫికెట్లు చూసి నమ్మేస్తుంది, కానీ తల్లికి తెలుస్తుంది కదండి. మరి తల్లి అయితే 17 ఏళ్ళని ఎందుకు చెప్పింది రామచంద్రుడి వయసు. అంటే ఏకాదశేతు రాజన్యం అన్నారు కనుక 11 ఏళ్ళకి ఉపనయనం చేస్తారు కనుక, ఉపనయనం కాకముందు జన్మ జన్మ కాదు కనుక, ఉపనయనం అయిన తర్వాతే తర్వాతి జన్మ కలిగినట్టు కనుక ఆ తర్వాత నుంచి లెక్క పెట్టుకు చెప్పింది. ఏమిటి కుమారుడు పట్టాభిషిక్తుడు అవుతాడనుకునే సమయంలో పిడుగు లాంటి వార్త, అమ్మా అడవికి పెడుతున్నానని చెబితే విచారంలో ఉన్నటువంటి ఆమె ఇంత విచారంలో ఉన్నప్పుడు ఏది అసలు జన్మ అని ఆలోచించి ఉపనయనం అయిన తర్వాత నుంచి లెక్క పెట్టుకుని 17 అని లెక్క చెప్పుంటుందా ఈవిడ. కనుక మరి ఏం వయసు అని చెప్పుకోవాలి, ఎన్నేళ్ల వయసు అంటే దీనికి సంవాదం మనకు కొంచెం అరణ్యకాండలోకి వెడితే అక్కడ మారీచుడు రావణాసురునికి ఈ రాముని పరాక్రమం ఎలాంటిదో తెలుసునా అని చెబుతూ ఒక మాట చెప్తాడు. దశరథుడు విశ్వామిత్రుడు అడిగితే రాముని పంపించానన్నాడు. ఎందుకోసం పంపించనన్నాడు అంటే, బాలో ద్వాదశ వర్షోయం అకృతాస్త్రశ్చ, నా కొడుకు 12 ఏళ్ల వయసు ఇంకా ఆయుధాలు అస్త్రశస్త్రాలు తెలియవు,
పంపించమంటారు ఏంటండి అన్నాడండి అని రావణాసురుడికి మారీచుడు చెప్పండి. అంటే ఇక్కడ ఊన షోడశ అనేదానికి అర్థం ఏమిటని అర్థం, 12 ఏళ్ళు అని అర్థం. అంటే రాక్షసుడి మాట లెక్క, కన్న తల్లి మాట లెక్క. మరి ఆవిడ ఎందుకు అలా చెప్పింది? ఆవిడ చెప్పిన దాంట్లో కూడా 24 సంవత్సరాలు వచ్చేసాయి. ఎలా? దశ సప్త చ అంది ఆవిడ. ఆ చకారానికి అర్థం ఏమిటి అంటే మరొక సప్త అని అర్థం. కానీ దశ సప్త సప్త 7 7 14 10 24 12 ఏళ్ళ ప్రాయం ఇది. వివాహం అయిన తర్వాత 12 ఏళ్ళు, ఆ తర్వాత అడవికి వెళ్ళారు కనుక ఏదో తగులు పెట్టేక్కర్లేదు. తల్లికి భార్యకి ఇద్దరు సమానంగానే చెప్పారండి. ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పింది, ఈవిడ పద్ధతిలో ఈవిడ చెప్పింది. ఆవిడ కొడుకుతోటి చెప్తున్నమాట, ఈవిడ ఎవరో పాపం సన్యాసిలా కనబడ్డాడు, ఎవరో మహానుభావుడు కావచ్చు అనుకుని చెప్తున్న మాట కనుక ఈవిడ అలా చెప్పింది, వ్యక్తంగా చెప్పింది. కనుక ఊన షోడశ వర్ష అంటే 12 ఏళ్ళ ప్రాయం రామచంద్రస్వామికి విశ్వామిత్రుని వెనకాతల వెళ్ళే సమయానికి. అప్పుడు వశిష్ఠుడు, దశరథ నీ కుమారునికి మేలు జరుగుతుంది, విశ్వామిత్రుడు అనేకములైన అస్త్రశస్త్రములను కలిగి ఉన్నటువంటి వాడు, ఆయన నీ కుమారుణ్ణి తీసుకుని వెడితే అవన్నీ నీ కుమారునికి ఉపదేశం చేస్తాడు, కళ్యాణం జరుగుతుంది నాయన, పంపించు అని వశిష్ఠుడు చెప్పిన తర్వాత వశిష్ఠుడు ఏ మాట చెబితే ఇక్ష్వాకు వంశీయులకు అది శిలాశాసనం కనుక ఇప్పుడు పంపించాడు. విశ్వామిత్ర మహర్షి ఇంత ప్రయాసపడాల్సి వచ్చింది, ఆచార్యులు అనుగ్రహించకపోతే ఏం చేయాలి? భాగవతోత్తముల ద్వారా ఆచార్యులను ప్రార్థిస్తే భగవంతుడు చేజిక్కుతాడు. భగవంతుడు లభించిన వెంటనే ఇక మళ్ళా నేను సంపాదించుకున్నా ఈ చిన్న చితగా పుణ్యాలు నాకెందుకు? పుణ్యానవమి పుణ్యోత్సవం అన్నట్లుగా పరమాత్మ అనే పుణ్యమే నాకు లభించినప్పుడు కనుకనే తన అస్త్రశస్త్రములను అన్నిటినీ రామచంద్రస్వామికి సమర్పించినటువంటి ఒక గొప్ప యోగి, నిజమైన బాలుడెవరు? బాలకాండలో ఎవరి బాల్యం చెప్పబడింది అంటే విశ్వామిత్రుని బాల్యం చెప్పబడింది. ఎందుకని ఇంత చదువుకున్నా సాధారణంగా మన లోపములు ఏమండి? ఇప్పుడు ఈయన ఇలా కనబడుతున్నాడు కానీ చిన్నప్పుడు ఈయన నేను గోడికాయలు ఆడుకునేవాళ్ళమండి, చిన్నప్పుడు నా జేబులో కొట్టేసేవాడండి అంటే ముఖం ఎలా మాడిపోతుందండి. కానీ విశ్వామిత్రుడు చరిత్ర అంతా సదానందుడు రామచంద్రుడికి చెబుతుంటే ఏ దిక్కుకు వెళ్ళినా ఈయనకు నిష్ట కలగకపోతే ఓ దిక్కుకు వెళ్ళాడు, రంభ వచ్చింది ఓ దిక్కుకు వెళ్ళాడు, మేనక వచ్చింది ఓ దిక్కుకు వెళ్ళాడు, దుశంకు వచ్చాడు, సునస్సేపుడు వచ్చాడు, ఇలా చెబుతున్నా ఏమాత్రం వికారం లేకుండా అలా వింటూ ఉండగలిగాడంటే ఎలాంటి గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఆయన. నిజమైనటువంటి బాలుడు ఎవరు అంటే బాల్య పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేతన్న బాలుడు. పట్టుదల పరమాత్మను పొందాలి అనుకున్నాడు, పొందాడు. ఈ స్వరూపాన్ని సమగ్రంగా సేవించాలి. షడ్రాత్రం 6 రాత్రులు ఓం నమో విష్ణవే, ఈ 6 రాత్రులతో సమగ్ర దర్శనం కాదు. కనుక అమ్మవారిని పక్కన చేర్చుకుని సమగ్రమైనటువంటి దర్శనాన్ని పొందాలి కనుక తీసుకుని వెళ్ళి సీతా కళ్యాణాన్ని చేయించి దర్శనం చేసుకున్నటువంటి ఆయన. కనుక బాలకాండలో తెలుపబడినటువంటి వృత్తాంతం ఏమి అంటే ఇదే చివర పరశురామ గర్వభంగంతో పూర్తవుతుంది. కనుకనే వేదాంత దేశికులు పరశురాముల్నే ఒక బాణంతో జయించాడంటే పరశురాముని చేత సంహరింపబడిన కార్తవీర్యార్జును చేత జయింపబడిన రావణాసురుణ్ణి రామచంద్రుడు సంహరిస్తాడని చెప్పడం ఒక పెద్ద విషయం అండి. రామచంద్రస్వామి యొక్క గొప్పతనం ఎట్లాంటిదంటే సర్వేంద్రియములతో రామచంద్రస్వామిని అనుభవించగలిగితే అబ్బురమే, అవసరం లేదు. కేవలం ఒక్క ఇంద్రియాల్ని రామచంద్రుని కేసి లగ్నం చెయ్యగలిగినా తరిస్తారు. తరించి చూపించిన వారు ఈ లోకంలో 9 మంది ఉన్నారు. కనుకనే ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునికి 9 విధ భక్తులను తెలిపాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్జనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ. 9 రకముల భక్తిని చెప్పాడు ఆయన. పరమాత్మయందు ఈ భక్తి కనుక ఉంటే తన్మన్యే అధీతం ఉత్తమం. అదే చదువుకున్నందుకు ప్రయోజనం ఏమిటంటే ఇలా వింటే ఆయనను గురించి వినాలి, కంటే ఆయనను కనాలి, అంటే ఆయనను గురించి అనాలి, చింతిస్తే ఆయనను గురించే చింతించాలి, ఇత్యాదిగా కదా. ఈ 9 విధ భక్తులు ఉండాలా భగవాను పొందాలంటే? 9లో 1 2 ఉంటే సరిపోతుందా? మరి 9 సంపాదించాలంటే కష్టం కదా. కనుక ఏ ఒక్కటైనా ఉన్నా సరిపోతుందా? చాలు, ఏ ఒక్కటి
ఉన్నా మిగతా వాటిని అదియే తనంత తాను తీసుకొని వస్తుంది. కనుకనే ఒక పౌర్వాపర్య క్రమం, ప్రహ్లాదుడు చెప్పిన క్రమం, సంస్కృతంలో ప్రహ్లాదుడు చెప్పిన క్రమానికి ఒక సార్థక్యం ఉంది. శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం అంటే ఎందుకోసం ముందు శ్రవణమే చెప్పాడు ఆయన. కారణం ముందు శ్రవణం అంటూ ఉంటే భగవంతుడు అనే వాణి యందు ఏమాత్రం ప్రేమ లేక ఆయనను గురించి ఎవరు ఏమి తెలిపినప్పటికీ ఏమాత్రము చలించని కరడుగట్టిన రాయిలా ఉండే మనసును కలిగినటువంటి వారి శ్రవణేంద్రియంలో భగవంతుని యొక్క కథాగానమనే సుధా ప్రవాహం కనుక ప్రవహిస్తే అది లోపలికి వెళ్ళిన తర్వాత వారి హృదయం అనే రాతిని మెత్తవరిచి మంచి సుక్షేత్రంగా చేసి అందులో పడిన భక్తి బీజాల్ని వృద్ధి చెందించి వృద్ధి చెందిన తర్వాత ఎప్పుడు విన్నా ఆయనను గురించే వినాలనిపించి వినగా 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 వినడం మాత్రమేనా నేను కూడా అంటే బాగుంటుందని అనాలనిపించి అనగా 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 ఇంటికి వెళ్ళి కూర్చున్న అవే భావనలు మనసులో మెదులుతూ శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం వచ్చేస్తాయి. అన్ని వెనకాతల ముందు శ్రవణం దాకా మనం సిద్ధపడాలి. అక్కడ కూర్చోవాలి, రెండు చేతుల్ని మరి జాగ్రత్తగా ఇతరమైన విషయాల్ని ఆలోచించకుండా పెట్టుకోవాలి కదా. మనకు పేరు పెట్టాడు శ్రీసుఖ మహర్షి గ్రహమేధీ అన్నాడు. గ్రహమేధీ అంటే అర్థం ఏంటంటే అనేక అర్థములు, అందులో ఒక అర్థం ఏమిటి గృహమేధీ అంటే గృహము ఇల్లు, ఇంటి అందే మేధ కలవాడెవడో వాడు గృహమేధి. ఏషు ప్రవాహేషు సయేవ గణ్యే క్షణోపి గణ్య పురుష ఆయుషేషు ఆస్వాద్యతే ఎత్రకయాభిభక్త్యా అని మనం గడిపిన ఇంత జీవితంలో సార్థకమైన కాలం ఎంత అంటే ఎప్పుడైనా పెద్దల సన్నిధానంలో కూర్చున్నప్పుడు పరమాత్మ యొక్క వైభవాన్ని వారు అనుగ్రహిస్తున్నప్పుడు వింటూ కూర్చుంటే ఒక్క క్షణమైనా మనం పెరుమాళను స్మరించుకుంటే రామచంద్ర స్వామిని అది నిలబడి ఉంటుంది. కనుకనే నాయనా అన్నీ అంటే పారిపోతావును, పోనీ ఏ ఒక్కదానినో ఆయన ఎందు లయం చేయి అని లయం చేసి ముక్తిని పొందిన తరించిన మహానుభావులు మనకు కనబడతారు. ధన్యో రామ కథాశ్రుతౌ జ హనుమాన్ వాల్మీకభూ కీర్తనే. తులసీదాస్ ఆయన రామాయణాన్ని రాస్తూ ఆరంభంలో ఇద్దరిని స్తోత్రం చేసుకున్నాడు ఒకే శ్లోకంలో. ఎవరా ఇద్దరు? ఒక ఆయన వాల్మీకి మహర్షి, మరొక ఆయన ఆంజనేయ స్వామి. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞాన కవీశ్వర కపీశ్వరౌ. కవీశ్వరుడు ఒక ఆయన, కపీశ్వరుడు ఒక ఆయన. కపీశ్వరుడు అనగానే భ్రమపడి ఆహా సుగ్రీవుడు కావసను అని అనుకోకూడదు. కపీశ్వరుడు అంటే ఆ సుగ్రీవునికి కూడా సమయానికి సరి అయిన బోధనలను చేసి రామచంద్రుడిని ఆశ్రయించి విజయాన్ని పొందేలా చేసినవాడు ఆయన గనక. ఎటొచ్చి కపీశ్వర కపీశ్వరం అంటే సుగ్రీవుడు కింగ్ అయితే ఆంజనేయ స్వామి కింగ్ మేకర్. కనుక ఎవడు గొప్ప అండి? కింగ్ గొప్ప, కింగ్ మేకర్ గొప్ప. ప్రభువుని చేసిన వాడే గొప్ప కదా. మరి ఆంజనేయ స్వామి లేకపోతే ఎక్కడవుతాడండి? ఆయన ప్రభు అవుతాడా? అవడు కదా. కనుక ఇక్కడ తులసీదాసు యొక్క భావనలో ఆంజనేయ స్వామి కవీశ్వర కపీశ్వరవు. కవీశ్వరుడు అంటే వాల్మీకి మహర్షి, కపీశ్వరుడు అంటే ఆంజనేయ స్వామి. వీరిరువురు గొప్పతనం ఏమిటి? ధన్యో రామ కథాశ్రుతౌ జ హనుమాన్. రామకథను వినడం వలననే తరించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆయనకి ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ వైకుంఠం ఇస్తానన్నా భావో నాణ్యత్ర గచ్చతి, అసలు వైకుంఠం అనే పేరును కూడా నోటితో ఉచ్చరించడం అసఖ్యం అనిపించి మరో చోటికి నా బుద్ధి వెళ్ళదన్నవాడు ఆయన. అలా విని విని ఆనందించినవాడు. ఎంతోమంది రామాయణ కథలను అనేక కల్పములలో రామకథ జరిగింది. ఒకమారు రామాయణ కాలక్షేపం జరుగుతోంది, ఆంజనేయ స్వామి ఏదో మామూలు రూపంలో వచ్చాడు, చోట కూర్చున్నాడు, వింటున్నాడు ఆయన. మంచి పండితులు ఉత్సాహంగా గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అనేక మార్లు రామాయణ ప్రవచనం చేసినవాడు ఆయన ఆంజనేయుడు. లంకా నగరానికి వెళ్ళి అశోకవనంలో చూస్తుంటే ఆ పుష్పాలన్నీ కూడా తెల్లగా చక్కగా పూచి ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే గవ్వుకుని ఆంజనేయ స్వామి కూర్చొని వింటున్నాడు ఆయన. ఆయన ఐ విట్నెస్ అసలు చూసినవాడు ఆయన కదా. కనుక ఆయన గవ్వుకొని లేచి నిలబడ్డాడు. పండితుల వారు
ఇక్కడ మీరేదో కొంచెం పొరపాటుగా చెప్పినట్టున్నారు, సరిదిద్దుకోండి అన్నాడు. ఏమిటయ్యా సరిదిద్దుకోవాల్సింది అడిగాడు ఈయన. మీరు ఆంజనేయుడు అశోకవనంలో చూచిన పువ్వులు తెల్లగా ఉన్నాయన్నారు, లేదు ఎర్రగా ఉన్నాయి పుష్పాలు అన్నాడు ఆయన. కాదు, ఇన్నిసార్లు నేను సుందరకాండ చెప్పాను ఉపన్యాసం, అవి తెల్లగానే ఉన్నాయని ఈ పండితుడు అంట. కాదు ఎర్రగా ఉన్నాయని ఇంక ఆఖరి కోపం వచ్చి ఆయన తన రూపం చూపించి, నేనే చూశాను అవన్నీ ఎర్రగా ఉంటే నువ్వేమిటి తెల్లగా ఉన్నాయని చెబుతావు, మరి తప్పు కదా అన్నాడు ఆయన. లేదు నాయన, వాల్మీకి ఎప్పుడు అబద్ధం చెప్పడు, కనుక సత్యం ఇదే అన్నాడు. తగు ఎలా తేలుతుంది అంటే, పూర్వీకుడైన ఒక మహర్షి గారు ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడు, కల్పాలు చూచినటువంటి ఆయనైతే చెప్పగలడు అనగానే ఈ ఆంజనేయ స్వామి పండితుడు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాయా మీరు చెప్పండి, నేను చూసినప్పుడు పువ్వులు ఎర్రగా ఉన్నాయి, ఈయనేమో తెల్లగా పువ్వులు ఉన్నాయని చెప్తున్నాడు, ఏది నమ్మాలి అని. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఆంజనేయ నీది నిజమే, పండితుడా నువ్వు చెప్పినది నిజమే అన్నాడు. ఏమండి మీరు ఇలా చెప్తే ఎలాగండి, ఏదో ఒకళ్ళదే నిజమవుతుంది కానీ ఆయనది నిజము నాది నిజం ఎలా అవుతుందండి, ఈ పండితుడు చెప్పినది నిజం నాయన, అప్పుడు ఆ పుష్పములు తెల్లగా వికసించి ఉన్నాయి, నువ్వు చెప్పినది నిజం నాయన, సీతాదేవిని రావణాసురుడు ఇంత కష్టపడతాడా అని ఎర్రబడిన కన్నులతో చూసావు కనుక ఆ పుష్పాలు నీకు ఎర్రగా కనబడ్డాయి, కనుక నువ్వు ఎర్రగా చూడటంలోనూ తప్పులేదు, ఆయన తెల్లగా ఉన్నాయని వర్ణించడంలోనూ తప్పులేదయ్యా అంటాడు. అలా ఆంజనేయ స్వామి ఎక్కడ రామకథ వినబడినా అక్కడ ఉంటాడాయన అమిత ఆనందంతో. కనుకనే ధన్యో రామకథా శృతౌజ హనుమాన్. ఆంజనేయ స్వామి కేవలం వినడం చేత మాత్రమే ధన్యుడైనవాడు. నిజానికి చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళ, విన్నవాళ్ళు గొప్పవాళ్ళ. ఎవడు గొప్పవాళ్ళు అండి, చెప్పేవాడు ఒక్కనోడితో చెబుతాడు, వినేవాళ్ళు రెండు చెవులతో వింటారు, లాభం కూడా మీకే ఎక్కువ, కనుక వినడమే కష్టం. అలా విని తరించిన వాడు ఆంజనేయస్వామి. వల్మీకభూ కీర్తనే వల్మీకభూరపి అభుజంగ సంగ. ఎవరండి ఆయన? వల్మీకభూరపి పుట్టలోంచి పుట్టాడు కానీ అభుజంగ సంగ, ఒక్క పాముతోటి సహవాసం లేనివాడు ఆయన. వాల్మీకి మహర్షి వల్మీకంలోంచి వచ్చిన పాముతో సహవాసం లేనివాడు. అంతేనా, రామాభిరతోపి ఆయన ఏ స్త్రీ సంబంధం లేనివాడు, కానీ రామాభిరతుడు. రామాభిరతుడు అంటే రామచంద్రుని యందు పరమప్రీతి కలిగినటువంటి వాడు అనే అర్థం. అలాంటి వాడు వాల్మీకి మహర్షి. వల్మీకభూ కీర్తనే, కీర్తించడంలో ఉండే గొప్పతనాన్ని, రామాయణాన్ని పాణావామలకం యథా అన్నట్లుగా చేతిలో ఉండే విసిరిపండును ఎంత స్పష్టంగా చూస్తామో. రామచరిత్రనంతా గతిరియా యజ్ఞ చేష్టితం, వాడు నవ్వినా వాడు మాట్లాడినా వాడు ఏ చేష్ట చేసినా వారి మనసులో ఏమనుకున్నా అంతటినీ బ్రహ్మవరంతో దర్శించి ఈ లోకానికి అందించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఇది రామచంద్రుని యొక్క వైభవం. రామచంద్రుని ఎవరు అనుసంధానం చేసినా రామచంద్రుని యొక్క నామాన్ని జపించడానికో ఉపదేశం పొందడానికో పాత్రాపాత్ర విచారోన, పాత్రాపాత్ర విచారం అనేది లేదు, ఎవరైనా సర్వాధికారమైనది రామమంత్రం. కనుక అలాంటి రామచంద్రస్వామిని 24,000 శ్లోకములలో మొత్తం ఆయన చరిత్రనే, ఆయన నామాన్నే వర్ణించాడు వాల్మీకి మహర్షి.